హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికి నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచేర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదన్నా గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈరోజు మిమ్మల్నికి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2014 డిసెంబర్, 2015 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది, 2030 ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్ కేవలం 48,000 కిలోమీటర్ తిరిగింది. ఓనర్ గారు అయితే వర్జన్ లీడింగ్ అని మనకు చెప్పడం జరిగింది. నాలుగిటికి నాలుగు టైర్లు ఏవైతే ఉన్నాయో, నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. నాలుగు టైర్లు 48,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఆల్టో ఎల్ఎక్స్ఐ, ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ వేరియంట్ వచ్చేసి. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చాలా నీట్గా ఉంది. వెహికల్ ఫ్రంట్ సైడ్ లుకింగ్, బంపర్కి చిన్న చిన్న ఒక రెండు మూడు గీతాలు ఉన్నాయి, స్క్రాచెస్. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ. టైర్లు అయితే సిల్ టైరు, సిల్ టైరు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం 2020లో మారింది, కొత్త టైర్లు వేశారు. ఇది ఒరిజినల్లో ఉంది, షోరూమ్దే. ఇది షోరూమ్దే, ఇది షోరూమ్దే ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ మాత్రం. ఈ డోర్, ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. టైర్లు అయితే సీల్ టైర్లు ఇట్లాగు. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, బంపర్ ఒకటి రీప్లేస్ అయ్యింది, కాకపోతే పెయింట్ వేసుకోలే అంతే. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, చిన్నగా బంపర్ అయితే తగిలితే రీప్లేస్ చేసుకున్నారు, కానీ ఒక పెయింట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. కానీ ఏది మారలేదు. డిక్కీ ఒరిజినల్ షోరూమ్దే ఉంది, అద్దం ఒరిజినల్ షోరూమ్దే ఉంది. కార్ యొక్క కవర్ కూడా ఉన్నది, పాన వీల్ పాన సెట్ మొత్తం అట్లాగే ఉంది. ఈ టైర్ కూడా చూడండి, ఇది కూడా సిల్ టైరే ఉంది. అన్ని టైర్లు సిల్ టైర్లో ఉన్నాయి, జాకీ కూడా ఉంది. ఇది షోరూమ్ చాలా వచ్చింది నాకు తెలిసి అనుకుంటానా. చిన్న డెంట్ ఉంది లైట్గా, దీనివల్లనే కావచ్చు ఇక్కడ మార్చిల్లు. అంతేగాని ఎక్కడ మిగతా ఏమి లేదు, అంతా ఒరిజినల్గా ఉంది. చిన్న చిన్న గీతాలు ఉన్నాయి కింద చూడండి. వెహికల్ మొత్తం ఏ టు జెడ్ అంత ఒరిజినల్గా ఉంది. అన్ని టైర్లు మంచిగానే ఉన్నాయి, అన్నీగా చూడండి. రీడింగ్ కూడా చూడండి, 48,000 వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. మనం ఓకే, ఏసీ అయితే వస్తుంది చల్లగా. ఓకే, కూల్ అయిపోయింది. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి, ఇంజన్ బీటింగ్ చాలా బాగుంది. ఇంజన్ బీటింగ్ మాత్రం, రీడింగ్ కూడా నాకైతే ఒరిజినలే అనిపిస్తుంది. బ్యాటరీ కూడా కొత్తది ఉంది. అప్రాన్స్ కూడా ఎట్లా డిస్టర్బ్ కాలే. బ్యానెట్ కూడా ఒరిజినల్. ఒక ఫ్రంట్ అదే ఒకటే మారింది, వెనకాల బంపర్ ఒకటి కొత్త చేసుకున్నారు. ఏసీ ఏ టు జెడ్ అంతా చల్లగా ఉంది. వెహికల్ ఇక్కడ ఏసీ పైప్ అండి, ఇది చాలా కూల్గా ఉన్నది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, అంతా ఒరిజినలే ఉంది. ఇంజన్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఏం లేవు. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది, నేను చెప్పినట్టే ఉంటుంది ఏ టు జెడ్. వెహికల్ యొక్క ధర వచ్చేసి 235,000 వెహికల్ ధర. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.